దేశాల కరెన్సీ మార్కప్ విలువలను రోజువారీగా సాయంత్రం ఆరు గంటలలోపు తెలియజేసే ఆటోమేటెడ్ ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వెల్లడించింది ఈ రేట్లను ప్రస్తుతం పదిహేను రోజులకోసారి ఇంటిగ్రేటెడ్ కస్టమ్స్ పోర్టల్లో నోటిఫై చేస్తున్నారు ప్రతి నెల మొదటి మరియు మూడో గురువారం నమోదు చేస్తున్నారు కొత్త పద్ధతిలో రోజువారీ మార్కప్ రేట్లలో అప్ అండ్ డౌన్ గా తెలుసుకుని ఎక్స్పోర్ట్ల మరియు ఇన్పోర్ట్ల ట్యాక్స్ లెక్కించవచ్చు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి ప్రభుత్వ బీమా పథకాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది ముద్ర యోజన మరియు స్టాండప్ ఇండియా తదితర రుణ పథకాలకు కూడా టార్గెట్లు పెట్టింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటోంది జ్యోతి భీమా యోజన కింద ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది సురక్ష బీమా యోజన కింద ఇరవై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది రెండో స్థానంలో చైనా ఉంది గత ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికా మధ్య నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది ఈ తాత్కాలిక గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది మరోవైపు చైనా రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఆ దేశంతో వాణిజ్యం ఒకటిన్నర శాతం తగ్గటం గమనించాల్సిన విషయం చైనా తర్వాత మూడో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగో స్థానంలో సౌదీ అరేబియా level स na అశోక్ లేలాండ్ సంస్థ యూజ్డ్ కమర్షియల్ వెహికల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మేరకు రియల్ పేరుతో ఈ మార్కెట్ ప్లేస్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా ఇప్పుడు వాడుతున్న వెహికల్స్ని వాడుకోవడంతో పాటు ట్రక్కు లేదా బస్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు నచ్చిన వాహనం తీసుకునేందుకు మరియు ఆథరైజ్డ్ డాక్యుమెంట్లు పొందేందుకు ఈ డిజిటల్ సేవలు ఉపయోగపడతాయని లేలాండ్ తెలిపింది ఇతరితర ఏమైనా సంస్థలు ఎదురైనా పరిష్కారాలను చూపేందుకు వీలు పడుతుందని సంస్థ ఎండీ అండ్ సీఈఓ షెను అగ్రవాల్ చెప్పారు Thank <sharp inhale> you. మన దేశంలో మరో మూడు నాలుగేళ్లలో పది లక్షల మందికి పైగా డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ల అవసరం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం ఈ గిరాకీ ఆరు లక్షల ముప్పై వేల మందిగా ఉండగా నాలుగు లక్షల పదహారు వేల మంది మాత్రమే దొరుకుతున్నారు దీన్ని బట్టి డిమాండ్ సప్లై మధ్య తేడా యాభై ఒక్క శాతంగా ఉంది ప్రస్తుతం పనిచేస్తున్న డేటా సైన్స్ ఏఐ నిపుణుల సంఖ్య విషయానికి వస్తే బెంగళూరు తొలి స్థానంలో ఉంది ఆ సిటీలో అరవై నాలుగు వేల నుంచి అరవై తొమ్మిది వేల మంది వరకు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు ఆ తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది ఆడిటింగ్ సరిగ్గా చేయలేదనే కారణంతో నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్ప్ లిమిటెడ్ డిహెచ్ఎఫ్ఎల్ పై చర్యలు చేపట్టింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య కాలంలో తప్పు చేసిన నలుగురు ఆడిటర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది అంటే వీళ్ళు సంవత్సరం పాటు ఆడిటింగ్ చేయటానికి వీలు లేదు పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చప్పున జరిమానా విధించింది డిహెచ్ఎఫ్ఎల్ని ప్రస్తుతం పిరమాల్ క్యాపిటల్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్గా వ్యవహరిస్తున్నారు ఇది పిరమాల్ గ్రూప్ ఆధీనంలోని ఒక రిజిస్టర్డ్ కంపెనీ